నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. సో ఇటు కేంద్రంలో కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక ముఖ్యంగా చెప్పుకుంటే తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇలా చంద్రబాబు గారి పేరే వినిపిస్తూ ఉంది. అంటే రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, మరి ఈ అసెంబ్లీ అంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ సమావేశాల్లో కూడా ఇక్కడ చంద్రబాబు గారి పేరే ఎక్కువ వినిపించడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంది అంటే దానికి కూడా చంద్రబాబు గారే కారణమని కావచ్చు, అలాగే చంద్రబాబు గురించి కూడా అక్కడ చర్చ జరిగిన పరిస్థితి అయితే నడుస్తుంది అంటున్నారు. సో మీరేం చెప్తారు మేడం, ఎందుకు ఇలా ఎక్కడ చూసిన బాబు గారి పేరే వినిపిస్తోంది, ఎందుకు ఏం చెప్తారు? మీరు చూసారంటే ఈరోజు ప్రతిపక్షం లేదు, అలాగే అధికార పక్షం లేదు, లేకపోతే జాతీయంగా అంతర్జాతీయంగా ఎక్కడ చూడండి చంద్రబాబు నాయుడు పేరు తలుచుకోకుండా ఎవరూ లేరు. ఆఖరికి నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఒక జాతీయ స్థాయి మనిషే కాదు, అంతర్జాతీయ స్థాయి మనిషి, బిల్ క్లింటన్ వచ్చాడు ఈయన కోసం, బిల్ గేట్స్ వచ్చాడు అంటూ నిన్న కూడా మెచ్చుకున్నారు, మనం చూసాం సోషల్ మీడియాలో. అంటే ఆయన వద్దనుకున్నా కూడా ఏ ఒక్కరూ కూడా ఆయన తలుచుకోకుండా వాళ్ళ ప్రస్థానం అవ్వట్లేదు, వాళ్ళకి రోజు గడవట్లా. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మనం అసెంబ్లీలో చూసుకుంటే ఆయన రావట్లేదు అసలు, ఎవరు జగన్మోహన్ రెడ్డి భయపడి రావట్లేదు. నిన్న ఎలక్షన్ ముందు వరకు చంద్రబాబు నాయుడు పేరు తలుచుకున్న ఆయన ప్రతిరోజు ఆయన్ని తిట్టడానికి ప్రయత్నించాడు, లేకపోతే ఆయన తలుచుకోకుండా ఆయనకు రోజు వెళ్ళలేదు, వాళ్ళ చెల్లెలు కూడా ఒక అద్దం ప్రజెంట్ చేస్తానని చెప్పింది. ఇప్పుడు మరి కేసీఆర్కి కేటీఆర్కి కూడా ఇక్కడ అద్దాలు ప్రజెంట్ చేయాలా కాంగ్రెస్ వాళ్ళు, అది మనకు తెలియదు. ఎందుకంటే ఇవాళ మనం తీసుకుంటే అసెంబ్లీలో కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు తిట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా కేటీఆర్ ఏమన్నారు, మీ గురువు అంటుంటే రేవంత్ రెడ్డికి ఒళ్ళు మండింది. అసలు రేవంత్ రెడ్డి మామూలుగానే సీమ టపాకాయ, ఆయన ఊరుకోడు కదా. అందులో ఇప్పుడు బాగా చేస్తున్న వ్యక్తి అతను, అతని పరిధిలో అతను చేయటానికి ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా, కాంగ్రెస్ తరఫున కావచ్చు మరొకటి కావచ్చు. ఆయన ఏమన్నారు, మీరందరూ కూడా తెలుగుదేశం నుంచే వచ్చారు, మీరు అది మర్చిపోకండి అన్నాడు. నేను ఒప్పుకుంటా, నాకు గురువు అనుకున్నా పర్వాలేదు, నాకు హితులు అనుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, నేను చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాను, నేర్చుకున్నాను, ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆ కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరింటికైనా ఎవరైనా దాహం వేస్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే కృతజ్ఞతగా ఉంటారు కదా, ఆ కృతజ్ఞత అనేది మీకు లేదంటున్నాడు ఆయన. మీరు కృతజ్ఞులుగా ఉన్నారు, కృతజ్ఞతతో లేరు అనేది ఆయన చెప్తున్నారన్నమాట. ఇప్పుడు కేసీఆర్కి ఎవరు పెట్టారండి భిక్ష? ఆయన తెలుగుదేశం నుంచి వచ్చారు, నందమూరి తారక రామారావు గారితో ఆయన ప్రస్థానం మొదలైంది, రాజకీయ ప్రస్థానం. ఆయన ఆ రోజు తీసుకురాబట్టే కదా వచ్చారు ఈయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం చేశాడు, ఆయన మంత్రిగా చేశారు, నీకు రావాల్సిన పోస్టు రాలేదని నువ్వు బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని దానికి ఒక తెలంగాణ వాదం యాడ్ చేసుకుని సరే మంచో చెడో ఒక మంచి పని జరిగింది అని ప్రజలు అనుకున్నారు, అందరూ అనుకున్నారు, తెలంగాణ వచ్చింది. వచ్చాక నువ్వు సంతృప్తి చెందు, ఎందుకు మాట మాట్లాడితే ఆంధ్ర వాళ్ళ మీ పడ్డం, ఆంధ్రప్రదేశ్ని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావటం, మీ గురువు అంటే గురువే, గురువు కావచ్చు ఏదైనా కావచ్చు, కానీ ఆయన మంచి నేర్చుకున్నాడు కదా రేవంత్ రెడ్డి, మంచి చేసింది మర్చిపోవట్లా, బట్ మీరు మర్చిపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఒక్కలాగే ఉన్నారు, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నాడు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుని. ఇక్కడ నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు, నీకు అసలు ఆంధ్ర వాళ్ళ గురించి, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు లేకుండా నీకు ఏ పనులైనా అవుతాయా, లేదు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కలవకుండా హైదరాబాద్లో పనులు అవుతాయా, అందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు, నువ్వెందుకు ఆ వాదాన్ని తీసుకొచ్చి లేకపోతే ఆ మనిషిని తీసుకొచ్చి నువ్వు ప్రజల్లో ఏదో చిచ్చురేపాలను ఎందుకు చూస్తావు? నీకు రాజకీయంగా నువ్వు ఎదగాలనుకుంటే నువ్వు మంచి ఉంటే మంచి చెప్పు, చెడు ఉంటే చెడు చెప్పు. అంతేగాని ఒక వ్యక్తిని పట్టుకుని అతన్ని ఏదో నువ్వు ఇది చేయాలి. ఎలక్షన్స్ ముందు ఏం చేశాడండి, రిజల్ట్స్కి ముందు కూడా మీకు గుర్తుంది ఏమన్నాడు, మాకుండే సమాచారం ప్రకారం జగనే వస్తాడు. అవును, జగన్ నీకు చుట్టం, మరి జగన్ నిన్ను తెలుగుదేశం నిన్ను తీసుకొచ్చాడు, నీకు పోస్ట్ ఇచ్చింది జగన్, మరి జగన్నే మెచ్చుకుంటాం. మీ ఇద్దరికి ఏం ఆలోచనలు ఉన్నాయో, అంటే ఆంధ్రప్రదేశ్ నేను డెవలప్ చేయను, మీరు వర్రీ అవ్వకండి, మీరు హైదరాబాద్లో హ్యాపీగా ఉండండి అని చెప్పాడా నీకు, అందుకోసం మీ ఇద్దరు స్నేహితులు అయ్యారా, ఇవన్నీ ఆలోచించాలి కదా. అక్కడ రాష్ట్రాన్ని దోచుకున్నాడు ఆయన, ఇక్కడ మీరు రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఇద్దరు ఇందులో మాత్రం స్నేహితుల్లాగా ఉన్నారు, అంటే దొందే ఇద్దరు దొంగలే. కాబట్టి మీకు ఈరోజు చంద్రబాబు డెవలప్ చేస్తాడంటే మీరు భరించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు, చేయనివ్వండి. ఇప్పుడు కరెంటు ఏ రోజు వచ్చింది అతను అన్నీ చెప్పాడు లెక్కలతో సహా, చంద్రబాబు హయాంలో ఏం జరిగింది అదే ఈరోజు మనం అనుభవిస్తున్నామని క్లియర్ కట్గా చెప్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఈరోజు నీకుంది ఇప్పుడు, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అని, ఆయనకుంది ఇప్పుడు, ఆయన మీద ఎంక్వైరీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కోర్టు ఒప్పుకుంది కదా చెయ్యమని. సో బయటకు వస్తాయి నిజాలు, మీరు తిన్నారా లేదా, కాళేశ్వరం ఏంటి, మరొకటేంటి,
మద్యం స్కామ్ ఏంటి అన్నీ వస్తాయి. అంటే మీరు చెప్తున్నట్టు మొదటి నుంచి కూడా వీళ్ళు చంద్రబాబు గారి మీద వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ ధర్నాలు రాస్తారోకులు చేస్తున్న టైంలో కూడా ఇది ఇక్కడ ఆంధ్ర కాదు ఇక్కడ చేయొద్దని కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసాము ఐటీ ఉద్యోగులు చేస్తుంటే. అలాగే ఎలక్షన్స్ ముందు కూడా మరి ఈసారి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్పడం కావచ్చు. ఇది ఇలా ఉంటుందన్న టైంలో ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి పార్లమెంటు బడ్జెట్లో నిధులు కేటాయించిందో ఎక్కువ మొత్తంలో, అప్పుడు అంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి, కేంద్రం నుంచి కొట్లాడి తెచ్చుకునే ముఖ్యమంత్రి ఉండాలి అని కూడా కేటీఆర్ గారు మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాము. సో కేటీఆర్ గారే మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. సో ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అవుతుంది అన్న విషయం ఆయనకి ఆయన విషయంలో ఆయన పరిజ్ఞానంలో ఉండింది. సో అలాగనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పోటీగా నేను పనిచేస్తాను అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా డెవలప్ అయితే ఇంక బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఆయన ఇలా అంటే గురు శిష్యులు అన్నది తెర మీదకి తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అనుకోవచ్చా? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ రోజు మీరు చెప్పినట్టు ఐటీ ఉద్యోగులు పోటెత్తారు. అప్పుడు కేటీఆర్ ఏమన్నాడు, మీరు వెళ్ళి మీ ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి అన్నాడు. ఆ రోజు ఒక్క మాట వీళ్ళు మాట్లాడాలి. రాజకీయాల్లో మనకు శత్రుత్వం ముఖ్యం కాదు, ఎవరికైనా చెడు జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. మంచి జరిగితే అవ్వక్కర్లా, మీరు అవ్వకండి, బాధలేదు, ఓకే నువ్వు బాగున్నావు అని అడగద్దు. బాగులేనప్పుడు మీ బాధ్యత అది. మీరు అదే పార్టీలోంచి వచ్చారు, మీ రాజకీయం అక్కడే పుట్టింది, కాబట్టి మీరు 100% కేసీఆర్ అడగాలి, కేటీఆర్ అడగాలి. కానీ ఆ రోజు మీరు చేయలేదు. మీకు మంచి రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి పేరిట ఇచ్చారు. మీకు మీరు కోలుకోలేని దెబ్బ, మీరు ఊహించని దెబ్బ అది. ప్రజలు కూడా గుర్తుపెట్టినారు, ఆంధ్ర వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, అది వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అంత తెలివైన వాళ్ళు, ఇందులో తక్కువ ఎక్కువ లేవు. అంటే ఎవరు ఏది ఉంచుకోరు, అవసరమైతే ఇచ్చేస్తారు. అట్లాగా కేసీఆర్ని ఇంటికి హ్యాపీగా పంపించారు. నువ్వు మాకు నీతులు చెప్తావా, నువ్వు మమ్మల్ని అంటావా, నీకు నీ స్థానం ఏంటో చూపిస్తావు, నేను ఇంటికి పంపించారు. అయినా మీకు ఇంకా తగ్గకపోతే ఎవడేం చేస్తాడు? మీరు అన్నట్టుగా ఇప్పుడు రేపు పొద్దున బీఆర్ఎస్కి గత్యంతరం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారని అనుకుందాము, అక్కడ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు, ఇది వీళ్ళకి తెలుసు, మనకి మన ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఎక్కువ నిధులు వచ్చాయంటున్నారు, దానికి ఇవాళ నిర్మలా సీతారామన్ బదిలిచ్చింది. మీరు చూస్తే మేము పైకి పేరు అంటే రాష్ట్రం పేరు చెప్పడంత మాత్రాన మేమేమి ఇవ్వనట్టు కాదు, మేమేమిచ్చామో మీరు బడ్జెట్లో చూసుకోండి, మీకు రైల్వేకి ఎన్ని నిధులు ఇచ్చాము, మిగతా అవన్నీ ఇచ్చామో చూసుకోండి అని ఆవిడ ఆన్సర్ ఇచ్చింది ఇవాళ. కాబట్టి అంటే వీళ్ళు ఇప్పుడు ఏదో ఒక వంకన, ఇప్పుడు మీరు గమనించారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన అంటూ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వీధుల్లో ధర్నా చేశాడు. అవి 50 రోజులు కాకుండానే ఈ ఏంటి ప్రభుత్వాన్ని దించేయండి అని. ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుంచి ఎట్లా దింపేయాలని మీరు చూస్తున్నారు. చూస్తూ అందులో భాగంగా అంటే ఏదో ఒక విధంగా అతని మీద నింద వేయాలి, దానికి చంద్రబాబుని వాడుకోవాలి. ఎందుకు వాడుకుంటారు అసలు? చంద్రబాబుని మీరు వాడుకోవటం వల్ల మీకు వచ్చింది లాభం ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకుని వెళ్తున్నాడు, ఆయన ఎవరిని పట్టించుకోడు. ఆయన అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు తప్ప ఈ పనికిమాలిన విషయాలు ఆయన ఆలోచించడు. మీకు అవి లేవు, మీరు అవినీతి చేశారు కాబట్టి, అక్రమాలు చేశారు కాబట్టి మీకు వేరే ఆలోచన ఉండదు. అంటే రాష్ట్ర అభివృద్ధి మీకు ఉండదు. ఎవరిని ఏమనాలి, ఎట్లా ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలి, ఈ పిచ్చే ఆలోచనలు తప్ప రేవంత్ రెడ్డికి టైం లేదు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలని చూస్తున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మీకైతే రాజకీయంగా మీకు భవిష్యత్తు లేదు, ఎవరికి, బీఆర్ఎస్కి లేదు, జగన్కి లేదు. కాబట్టి ఇద్దరు కూడబలుకుని వీళ్ళు గురు శిష్యులు చెప్పాలంటే ఈ గురు శిష్యులిద్దరు ఎట్లా ఈ ప్రభుత్వాలను దింపాలి, ఎట్లా వీళ్ళ మీద బురద జల్లాలి అని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారండి, వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. కాబట్టి ఫ్యూచర్లో ఇటు వైసీపీ ఉండదు, అటు బీఆర్ఎస్ ఉండదు. థ్యాంక్ యూ.